హాయ్ అండి మనం చెప్పుకోబోయే కదా లౌక్యం కల్లోల రాజ్యాన్ని పాలించే తిక్కరాజుకి ఒకసారి ప్రపంచంలో అన్నిటికంటే తీనైనది ఏమిటో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది తన సందేహాన్ని సభికులందరికీ వెల్లడించి సరైన సమాధానం ఇచ్చిన వారికి చెక్కని బహుమతి ఇస్తానని ప్రకటించాడు అతని తిక్కగూర్చి తెలిసిన సభ్యులు ఏం చెబితే ఏం కొంప మునుగుతుందోనన్న భయంతో మౌనం వహించారు ఇంతలో ఒక వ్యక్తి లేచి ప్రపంచంలో అన్నిటికంటే తీయనైనది పంచదార అన్నాడు రాజుకు ఆ సమాధానం నచ్చలేదు మరో వ్యక్తి లేచి మహారాజా పంచదార కంటే బెల్లం తీయనైనది అన్నాడు ఈ సమాధానము తిక్కరాజుకు రుచించలేదు సభలోంచి మరో వ్యక్తి లేచి మహారాజా రకరకాల పూల నుండి తేనెటీకలు సేకరించిన తేనె అన్నిటికంటే తీయనైనది అని చెప్పాడు ఈ జవాబుకి రాజు సంతృప్తి చెందలేదు అంతలో సభలో విఘ్నుడు అనిపించుకుంటున్న ఒక వ్యక్తి నించుని మహారాజా పంచదార బెల్లం తేనె నిత్యం వీటి చుట్టూ తిరుగుతూ వీటినే ఆరగించే చీమ అన్నిటికంట తీయనైనది అన్నాడు ఈ సమాధానం విన్న తిక్కరాజు అతన్ని మెచ్చుకుని తగిన బహుమతి ఇచ్చాడు ఈ తతంగమంతా గమనించిన ఒక బాలుడు సభ ముగిశాక ఇంటికి వెళుతున్న విఘ్నుడితో మీ సమాధానం రాజును సంతృప్తిపరిచిందేమో గాని నాకు మాత్రం తప్పనిపిస్తోంది అన్నాడు అంతటి విఘ్నుడు చిరునవ్వుతో అవునాయన సృష్టిలోనే అన్నిటికంట తీయనైనది తల్లి ప్రేమ కానీ సందర్భాన్ని బట్టి ప్రశ్నించిన వారి బుద్ధి కుశలతను అనుగుణంగా సమాధానం ఇవ్వడం లౌక్యం అందుకే అలా చెప్పవలసి వచ్చింది అన్నాడు ఈ వివరణతో సంతృప్తి చెందిన బాలుడు విజ్ఞునికి నమస్కరించి వెనుదిరిగాడు కథ సమాప్తం